బీవీడి ప్రసాదరావు ఆడియో స్టోరీ ఎగిరిన నవ్వు వినండి. బీవీడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ ఛానల్ లింక్ని మీ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి, తర్వాత బెల్ మార్క్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి. ఆ సమయంలోనే వీణ వారికి కనిపించకుండా పోయింది. హడలిపోయారు వాళ్ళు. చుట్టూ తెచ్చాడారు. వీణకై వాకప్ చేస్తున్నారు. వాగ్దేవి ఏడుపు మొదలుపెట్టేసింది. రాజు సరే సరే, జనం వాళ్ల చుట్టూ మూగుతున్నారు. అంతలోనే ఓ కుర్రాడు, వాడికి 5 ఏళ్లుంటాయి, వీణని ఎత్తుకుని అక్కడికి చేరాడు. వాడి చేతిలోని వీణని చూసి రాజు గోలగా అన్నాడు, ఇదిగో పాపా అని. వాగ్దేవి ప్రయత్నంతో కదిలి వీణని వాడి నుండి తీసుకుంది. కొద్ది నిమిషాల తర్వాత వాళ్లు స్థిమితపడ్డారు. జనం ఒక చెదిరిపోతుంది. ఆ కుర్రాడు అక్కడే ఉండిపోయాడు. వాగ్దేవి అడిగింది వాణ్ణి, పాపనెక్కడ చూశావు అని. వాడు సముద్రం వంక చూపుతూ, అటు పాప పోతోంది, అమ్మ చూసింది, చెప్పాను. నేను పరుగుపెట్టి పాపను పట్టుకున్నాను, అమ్మ ఇటు చెప్తే తెచ్చాను అని చెప్పాడు. సంతోషంగా వాణ్ణి చూశాడు రాజు. మీ అమ్మేది? వాగ్దేవి అడిగింది. అదిగో మా అమ్మ జొన్నపొత్తులు కాల్చి అమ్ముతోంది చెప్పాడు ఆ కుర్రాడు అటు చూపిస్తూ. వాడితో వాడి అమ్మ దగ్గరకు నడిచారు వారు. చాలా థ్యాంక్స్ అమ్మా, మా పాపను మీరు చూడకపోతే ఏమైపోయేవాళ్లం అంది వాగ్దేవి. ఆ కుర్రాడి తల్లితో బొంగురు కొందుతో, చూసుకో అమ్మా జాగ్రత్త, చూశాను సరిపోయింది, అటుపోతే కెరటం లాగితే పాప నిలవగలదా అంది ఆ తల్లి భయంగా. వీణని గుండెలకేసి హత్తుకుంది వాగ్దేవి. రాజు పరుసు తీసి ఆ కుర్రవాడి చేతిలో 50 రూపాయలు నోటు పెట్టాడు. వాడు తీసుకున్నాడు. వాడి తల్లి 2 లేతజొన్నపొత్తులు దోరగా కాల్చి రాజు వాగ్దేవులకు చెరోగటి అందించింది. రాజు డబ్బులు ఇవ్వబోతే ఆ తల్లి వద్దంది. ఆ కుర్రాడి తలను నిమిరాడు రాజు. అప్పుడే అటుపోతున్న ఒకరిని పిలిచి ఆ కుర్రాడితో కలిసి వారు ఫోటో తీయించుకున్నారు. వాడికి పాపనిచ్చి వారు ఇరువైపులా నిల్చిని. ఆ తర్వాత వాళ్లు నేరుగా బసకు వచ్చేశారు. వీణ తప్పిపోవడం దొరకడం వారిని కదిలించి వేసింది. ఆ షాకు నుండి వాళ్లు అనంతపురం వచ్చిన చాలా రోజుల వరకు తేరుకోలేకపోయారు. అయినా అప్పుడప్పుడు ఆ సంఘటన వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది, విలవిల్లాడిపోతుంటారు. ముఖ్యంగా ఆ ఫోటో ఆల్బం తిరిగేసినప్పుడు, ఆ కుర్రాడితో ఉన్న ఆ ఫోటో చూసినప్పుడు వాళ్లు ఆ ఘటనను నెమరవేసుకోక తప్పదు. అలా అని ఆ ఫోటో తీసేయరు. ఆ కుర్రాడి బొమ్మను ఆప్యాయంగా తాకనూ మాన్రు. ప్రయాసపడి ఆ బాక్స్ ఐటెంలో ఇచ్చిన అడ్రస్తో ఆ కుర్రవాడి ఇంటిని చేరగలిగారు రాజు వాగ్దేవిలు. ఆ కుర్రాడు మంచం మీద పడి ఉన్నాడు, బాగా చిక్కిపోయాడు, నిద్దట్లో లేడు. రాజు వాగ్దేవిలను అస్తవ్యస్తంగా చూస్తున్నాడు వాడు. ఆ కుర్రవాడి తల్లిని పోల్చుకున్న వాగ్దేవి, పేపర్లో వార్త చూసొచ్చావమ్మా, మీ కుర్రవాడికి సహాయపడదామని వచ్చాం చెప్పింది టక్కున. ఆ తల్లి రాజు వాగ్దేవులను గుర్తుపట్టేలా లేదు. అయినా అంది, అలాగమ్మా, నా బిడ్డకు పెద్ద బాధ వచ్చిందమ్మా, ఆపరేషన్ చేయాలటమ్మా, ఖర్చు పెట్టి గతి లేక గోల పెడుతుంటే ఆ పేపరోళ్లు నా బిడ్డ ఫోటో తీసుకుని సహాయపడ్డారమ్మా అంది. ఎవరైనా వచ్చారమ్మా సాయం చేస్తామని అడిగాడు రాజు. లేదయ్యా, తమరే వచ్చారు చెప్పింది ఆ తల్లి కన్నీళ్లతో 2 చేతులు జోడించి. పదమ్మా, డాక్టర్ గారిని కలుద్దాం అన్నాడు రాజు. ఆ తర్వాత హాస్పిటల్కు వెళ్లారంతా. రాజు వాగ్దేవి డాక్టర్ గారితో వివరంగా మాట్లాడారు. ఆ కుర్రవాడికి గుండె సమస్య, త్వరగా ఆపరేషన్ తప్పనిసరి చెప్పారు డాక్టర్ గారు. సరే అన్నారు దంపతులు. ఆ ఖర్చు తామే భరిస్తామన్నారు. అలాగే వెంటనే ఆ డబ్బును చెల్లించారు కూడా. ఆ కుర్రాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఆ మర్నాడు ఆ కుర్రవాడికి ఆపరేషన్ అయింది. డాక్టర్ గారు ఆ కుర్రాడికిక పర్వాలేదని భరోసా ఇచ్చారు. రాజు వాగ్దేవి ఆ కుర్రవాడి తల్లి చేతిలో కొంత డబ్బు పెట్టి, మీ బిడ్డకు ఇక భయం లేదమ్మా, డాక్టర్ గారు చెప్పారు, ఆయన వద్ద మా అడ్రస్ ఉంది, ఏ అవసరం వచ్చినా ఆయన ద్వారా మాతో ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు, సరేనమ్మా అన్నారు. ఆ తల్లి చేతులు జోడించి ఏడుస్తూ, మీరు దేవుళ్ళు బాబు అంది. వాగ్దేవి అడిగింది, మమ్మల్ని పోల్చుకోలేదమ్మా అని. లేదమ్మా. ఎవరు అంది తల్లి. చాలా రోజులైందిగా అంటూ ఆనాటి బీచ్ ఘటనను గుర్తు చేసింది క్లుప్తంగా వాగ్దేవి. మీరమ్మా,
పోల్చుకోలేకపోయానమ్మా, పాప ఎలా ఉందమ్మా అని అడిగింది. అప్పుడే నర్సు వచ్చి చెప్పింది, మీ కుర్రాడికి తెలివి వచ్చింది చూడండి అని. వాళ్ళు ఆ నర్సు వెంటే ఆ కుర్రాడి వద్దకు వెళ్లారు. ఆ కుర్రాడు చూస్తున్నాడు, చిన్నగా నవ్వుతున్నాడు. కొడుకును చూసి ఆ తల్లి ఉక్కిరిబిక్కిరిగా నవ్వుకుంటోంది, ఏడుస్తోంది. ఆ తల్లిని చూసి రాజు, వాగ్దేవి మనస్సారా నవ్వుకున్నారు. రమారమి మూడేళ్ల తర్వాత మళ్లీ వాళ్లు ఇలా నవ్వుకోవడం, వీణ గుండాగిపోయిన క్షణం నుండి వాళ్లు నవ్వుకు దూరమయ్యారు. వీటిని వీక్షించండి. వీటిని వీక్షించండి. వీటిని వీక్షించండి.